సీనియర్ నటులు నరేష్ పవిత్ర లోకేష్ మరోసారి వార్తల్లోకెక్కారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చల్ చేస్తున్న ఆ తాజాగా షిరిడీలో మెరిశారు షిరిడి సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొన్నాళ్ళుగా నరేష్ పవిత్ర లోకేష్ మధ్య ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయింది గత నెలలో లిప్లాక్ వీడియోతోను హీట్ పుట్టించారు సడన్గా మళ్ళీ షిరిడీలో ప్రత్యక్షమై దైవ చింతన పరులుగా మారారు సూపర్ స్టార్ కృష్ణ మరణం సమయంలోనూ నరేష్ కి సంబంధించిన వార్తలు నట్టింట వైరల్ అయ్యాయి దీనికంతటికీ కారణం నటి పవిత్రతో నరేష్కి ఉన్న సంబంధమే గత కొంతకాలంగా నరేష్ క్యారెక్టర్ నటి పవిత్ర లోకేష్ ల మధ్య రిలేషన్షిప్ కొనసాగుతుంది ఆ క్రమంలోనే త్వరలో పవిత్రను పెళ్లాడబోతున్నానంటూ నరేష్ ఆ మధ్య ప్రకటించారు ఇదిలా ఉంటే నరేష్ భార్య రమ్య రఘుపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవిత్రను నరేష్ ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తానని హెచ్చరించారు తమకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని ఆ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని అన్నారు నరేష్కు విడాకులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు నరేష్ను తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని కానీ పెళ్లయ్యాక అతడి స్వరూపం బట్ట బయలైందని రమ్య రఘుపతి తెలిపారు అనేక మందితో అతడికి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందని దీనిపై నిలదీస్తే క్షమాపణలు చెప్పాడని ఆమె వెల్లడించారు నరేష్లో మంచి మార్పు కోసం ఎన్నో సంవత్సరాల తరబడి ఎదురు చూశానని కానీ అతడిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు సంవోహనం చిత్రం సమయంలో పవిత్రను ఇంటికి తీసుకువచ్చి తనకు పరిచయం చేశాడని ఆమెను తాను ఎంతో బాగా చూసుకున్నానని రమ్య రఘుపతి వివరించారు అటు టాలీవుడ్లో ఎన్నికలు జరిగిన సమయంలో వారిద్దరు ప్రవర్తనపై అనుమానం కలిగిందని ఆ తర్వాత కాలంలో ఆ అనుమానమే నిజమైందని రమ్య అన్నారు సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేశారేమో అని కూడా అనుకున్నానని ఏదేమైనా నరేష్తో కలిసి ఉండడానికే పోరాటం చేస్తానని రమ్య స్పష్టం చేశారు అంతేకాదు ఈ వ్యవహారం వల్ల తన పదేళ్ల కుమారుడు డిప్రెషన్కు లోనవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తామిద్దరూ విడిపోవడం వాడికి ఇష్టం లేదని వెల్లడించారు